కృష్ణమ్మ తరలిపోతుంటే కన్నీళ్లు పెట్టుకొని చూసే పరిస్థితి ఈనాడు మన ప్రాంతానికి దాపురించింది. దీనికి కారణం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అని తెలంగాణ ఉద్యమంలో మనం నిందించినాం. నేను ఇవాళ ఈ పాలమూరు రైతాంగాన్ని ఈ జిల్లా యువకులను ఆలోచన చేయమని అడుగుతున్నా. 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఎందుకు మన కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేయలే, మన జూరాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలే, అదేవిధంగా భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, సంగంబండ, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని, నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి 1000 కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్ళు ఇయ్యాలన్న ఆలోచన చెయ్యలే. ఏది ఏమైనా మీరు కష్టపడి దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ, మీ ప్రాంతం వాడు 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు తేవాలని, సంగం బండలో ఉన్న బండను వలగొట్టి 10 గ్రామాలకు నీళ్లు ఇయ్యాలని, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 4000 కోట్లతో 130,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్తుంటే మనకు మహబూబ్ నగర్ రైచూరు రోడ్డు కాంట్రాక్టర్ల చేతిలో చిక్కిపోయి పూర్తిగా ఆకుండా ఉంటే మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఎక్కడిదక్కడే ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటే మన ప్రాంతంలో రైలు పరిగెత్తాలని, మన పొలాలకు నీళ్లు పారాలని ఇవాళ మీ బిడ్డగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఇంటోళ్ళే తయారైంది. ఢిల్లీ సుల్తాన్లకు బానిసలుగా మారి ఒట్లో కత్తి పెట్టుకొని పాలమూరు బిడ్డను అంతం అందిస్తేనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది, వాళ్ళ పబ్బం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళు తయారైంది. ఇవాళ ఈ మక్తల్ నియోజకవర్గ పిఆర్ఎస్ కార్యకర్తల్ని, నాయకుల్ని నేను అడుగుతున్నా, బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా? మీ మాజీ శాసనసభ్యుడు ఇవాళ బీఆర్ఎస్ ను మోసం చేసి బీజేపీకి ఓట్లేయమని చెప్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే నమ్మించి మోసం చేసి బంగ్లా కుట్రల కుతంత్రాలతో ఈ మక్తల్ ప్రాంతంలో పూర్తి చేయాల్సిన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మా జలంధర్ నాకు చిట్టిచ్చిండు, 32 గ్రామాలకు రోడ్లు లేవు, మేము వంశీచంద్రెడ్డిని గెలిపిస్తాము, 32 గ్రామాలకు మీరు రోడ్లు ఇయ్యాలి అని మా శ్రీహరి చెప్పిండు. మాకు డిగ్రీ కాలేజ్ లేదు, మా మున్సిఫ్ కోర్టు లేదు. ఇవాళ మా అన్నయ్య మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండ్రు, మీరు ఈ సమస్యలు తీరవాలని నేను అడుగుతున్నా. మా మక్తల్ బిడ్డల్ని, మా మక్తల్ సోదరులని, మా అన్నదమ్ముళ్ళని ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేస్తే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా, తూర్పున ఒక పక్కన సూర్యుడు ఉదయిస్తుంటే కృష్ణానది బ్రిడ్జిని దాటుకొని కర్ణాటక నుంచి ఉదయించే సూర్యుడులాగా రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు మోపినప్పుడు ఆ ఎల్ల మీ నాయకుడు శ్రీహరి నాయకత్వంలో
వేలాదిగా ఈ మక్తల్ బిడ్డలు వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం పలికి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ మీ గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిన నాకింకా కళ్ళల్లో కదులుతుంది. ఆ రోజు నాకు భయం ఉండే, పొద్దునే 7 రాహుల్ గాంధీ వస్తే ఆ పక్కన బోసరాజు గారు రవిరాజు గారు పొద్దునే మీ బ్రిడ్జ్ మీదకి తెచ్చి మీకు అప్పచెప్తాం, ఆ పైన మీ ఇష్టం, మేము కర్ణాటకలో బ్రిడ్జ్ అవతల నుంచి అటే పోతాం అన్నారు. రాత్రంతా నాకు నిద్ర లేకుండే, మా శ్రీయారి నిద్ర పోనీయలే, ఎట్లా చేద్దాం మన నాయకుడు వస్తే కనీసం ఒక 5,000 మంది అన్న ఉండాలి కదా, రాత్రి నువ్వు ఫంక్షన్ హాల్ తీసుకొని అందరికి భోజనం పెట్టి ఇక్కడనే ఉంచాలి అని అన్నా. నువ్వేం ఫికర్ చేయకు, 5,000 కాదు, మక్తల్ నుంచే 25,000 మంది వస్తాం, మొత్తం 50,000. 50,000 మందితో దేశంలో ఏ రాష్ట్రంలో పలకని స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గంలో స్వాగతం పలుకుదామని శ్రీహరి చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ ఆనాడు దాదాపుగా రాష్ట్రం నలుమూలల నుంచి మక్తల్ నియోజకవర్గం నుంచి 100,000 మంది ఉదయం 7 రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 3 జెండా ఎగరబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆనాడు మీరు నమ్మకం ధైర్యం ఇచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు, పక్కనే నారాయణపేటలో ఉన్నాడు, మోడీ మన మీద దండయాత్ర చేసి ఉండొచ్చు, కానీ మన ఇంటి వాళ్ళే, మన ఇంటి దొంగలే ఇవాళ బొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతూ 70 తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి, కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని డీకే అర్ణమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది. ఇవాళ కాంగ్రెస్ ను ఓడగొట్టాలని చూస్తుంది. మిత్రులారా, నేను అడుగుతున్నా, అర్ణమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు, పాలమూరుకు వచ్చే కష్టం లేదు, కానీ ఇవాళ అనుకోని తప్పిదం ఈ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోతాయి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు, సంగం బండ అక్కడనే ఉంటుంది, కోయిల్సాగర్ ఇక్కడనే ఉంటుంది, భీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. అందుకే ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏబిసిడి వర్గీకరణ సమస్య ఉన్నది, సుప్రీంకోర్టులో పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి బీసీడి నుంచి బీసీఏలోకి మార్చండి అని అడుగుతున్నారు. ఇవాళ ఆ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీంకోర్టులో కొట్లాడాలి. మీ 32 రోడ్లు కావాలన్నా, మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా, మీ డిగ్రీ కాలేజ్ రావాలన్నా, మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ జరగాలన్నా, ముదిరాజ్ సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా, మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా, పార్లమెంటులో మీకు కొట్లాడేవాడు కావాలి, మీ తరఫున ప్రశ్నించే గొంతుక ఉండాలి, మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి. అందుకే ఇవాళ మీ బిడ్డగా, మీ సోదరుడిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడుగా
మిత్రుడు వంశీ చంద్రరెడ్డి ఢిల్లీలో ఉండాలి. ఇవాళ ఎంపీ పదవి కోసం కాదు, వంశీ ఢిల్లీలో డిడబ్ల్యూసీ మెంబర్, అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో రాజ్యసభకైనా పంపించే శక్తి ఇవాళ మీ బిడ్డగా నాకుంది. కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడతాడు, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తాడు, ఈ ప్రాంత సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాడు, మీ తరపున మీ వాడుగా మీకోసం పనిచేస్తాడు. కానీ అదే అర్ణమ్మ పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు, 5 ఏళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు తేలే, ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది. మనకేమన్నా తెచ్చిందా, మనకేమన్నా ఇచ్చిందా అర్ణమ్మ? కాంట్రాక్ట్లు వాళ్ళే తెచ్చుకున్నారు, రాజకీయ పదవులు వాళ్ళే తెచ్చుకున్నారు. అర్ణమ్మ గెలిస్తే బంగ్లోలకు లాభం అవుతుంది, మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తాడు, మీ మీద అక్రమ కేసులు పెడతాడు, మిమ్మల్ని జైళ్లకు పంపిస్తాడు. 10 ఏళ్ళు మిమ్మల్ని పిశాచిలాగా పట్టి పీడిస్తుంటే మన్నటి ఎన్నికల్లో ఆ పిశాచాన్ని పట్టి సీసలేసి బంధించిండ్రు. మళ్ళీ అర్ణమ్మగిన ఒకవేళ ఎంపీగా గిన గెక్కుతే మీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఊర్ల మీద పడతాడు, కృష్ణా వాగుల్లో దుంకుతాడు, ఈ ఇసుక దోపిడీకి పాల్పడతాడు. ఇవాళ బంగ్లాలు వేరు వేరు కాదు, బీఆర్ఎస్ బీజేపీ జెండాలు మాత్రమే వేరు. పొద్దట్పుట అటుపక్క ఇటుపక్క ఉంటారు, చీకట్లు అయితే అంత ఒక్క దగ్గరనే కలుస్తారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అప్రమత్తంగా అమ్మని చెప్తున్నా, ఆలోచన చెయ్యండి అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే మన సమస్యలు పరిష్కారం అవుడే కాదు, బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దయిపోతాయి, ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు, దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది, మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి, మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది, ఎవడైనా ఏ పెట్టుబడిదారుడైనా ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఉన్నది, యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇంత ఉద్దండులుంటే ఉత్తరప్రదేశ్కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు? ఎందుకయ్యా అంటే నిత్యం ఉత్తరప్రదేశ్లో బీజేపీలు పెట్టే పంచాయతీలు అక్కడ వాళ్ళు చిమ్మే విషం ఆ రాష్ట్రం సర్వనాశనమైంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా 30 నిమిషాలలో పోవచ్చు, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం బీజేపీల చిత్తశుద్ధి మతం పంచాయతీలు పెడుతున్నారు కాబట్టి ఒక్క రూపాయి పోలే. కానీ అదే గుర్గాంలో 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా పరిశ్రమలు వచ్చినాయి, మెట్రో రైలు వచ్చింది, కృష్ణానది జలాలు వచ్చినాయి, గోదావరి జలాలు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 600,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఇవాళ అందుకే ఈ రాష్ట్రంలో ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసం అవుతుంది, ఈ రాష్ట్రం పూర్తిగా
వంద సంవత్సరాలు వెనక్కి పోతుంది. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా, తెలంగాణ చదువుకున్న యువకుల్ని బయటికి రండి, కదలండి. ఈరోజు పెను ప్రమాదం పంచి ఉన్నది. మీకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తా అంటుంది, రాజ్యాంగాన్ని మారుస్తా అంటుంది, మత చిచ్చు పెడతా అంటుంది, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతా అంటుంది. మత చిచ్చు పెట్టినా మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టినా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావు. నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈనాడు అర్ణమ్మ తెలిసినామనే ఉండొచ్చు, అర్ణమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మను జడ్పిటీసీ చేసిన మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదావునా? మనమే కదా జడ్పిటీసీ చేసింది, ఎమ్మెల్యేని చేసింది మనమే కదా, మంత్రిని చేసింది మనమే కదా. కాంగ్రెస్ ఆమె కన్నిచ్చింది, ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ను చంపుతా అని బయలుదేరింది, రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది. ఏం పంచాయతమ్మా ఆమెతో నాకు? రేవంత్ రెడ్డి పగబట్టిండు నా మీద అంటుంది. నేనెందుకు పగబట్టినమ్మా? అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు. పామోలే నువ్వు కాటేయాలని చూస్తున్నావు మా కాంగ్రెస్ కార్యకర్తల్ని. ఎన్హెచ్యూ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, సిడబ్ల్యూసీ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా వంశీ చంద్రెడ్డి మూడు రంగుల జెండా మోసి యుక్త వయసును మొత్తాన్ని పార్టీకి దారబోసి పనిచేసిండు. ఇవాళ యువకుని వంశీ చంద్రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత నాది కాదా? పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ గౌరవం పెరుగుతుంది కదా? ఇదే కదా నా తాపత్రయము. బంగ్లా రాజకీయాలను, బంగ్లా చీకటి ఒప్పందాలను ఛేదించాలని ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ వేలాదిగా తరలి వచ్చిన మా మొత్తం నియోజకవర్గ ప్రజలు నా విజ్ఞప్తి ఒక్కటే, మీ ముదిరాజులని ఏ గ్రూప్లో చేర్చాలన్నా, మాదిగల వర్గీకరణ జరగాలన్నా, మీ మున్సిప్ కోర్టు రావాలన్నా, మీ డిగ్రీ కాలేజీకి పూర్తి కావాలన్నా, మీ 32 గ్రామాలకు రోడ్లు రావాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కావాలన్నా, మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలన్నా, సంగం బండ మక్ ప్రాజెక్టు లాంటివి పూర్తి చెయ్యాలి అని అంటే వంశీ చంద్రెడ్డిని గెలిపించాలి. వంశీ చంద్రెడ్డి గెలిచినప్పుడే మీ బిడ్డగా ఈ మహబూబ్నగర్లో నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ గెలవకపోతే ఏమంటారే, రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే గెలవలే, పెద్దలు ఏమన్నారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. నేనేమడుగుతున్నా సోదరులారా, మిమ్మల్ని 70 ఎవడెవడుకో వేసినాం, వలస వచ్చిన కేసీఆర్ కేసినాము, బీజేపీలకేసినాము, ఎవడెవడికో ఓటు వేసినాం, ఇన్నిసార్లు మందికి వేసినాం, ఈసారి మనం వేసుకుందామని నేను అడుగుతున్నా. మన ఓటు మనం వేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం, మన పాలమూరును మనం గెలిపించుకుందాం, మన పాలమూరును మనం అభివృద్ధి చేసుకుందాం. నేను వేరు, మీరు వేరు కాదు, నేనే మీరు, మీరే నేను, మీలో ఒకరిని, మీ బిడ్డను, మీ బిడ్డను జడ్పిటీసీగా ఈ మొక్క నాటితే 17 ఏళ్ళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఆనాడు జడ్పిటీసీగా గెలిపించింది మీరే, ఎమ్మెల్సీ గెలిపించింది మీరే, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది మీరే, ఈనాడు ముఖ్యమంత్రిని చేసింది మీరే. అందుకే ఇవాళ కూడా ఢిల్లీ నుంచి భుజం మీద గొడ్డలు పెట్టుకొని మీరు పెంచిన వృక్షాన్ని నరకాలని ఇవాళ ఢిల్లీ నుంచి నారాయణపేటకు వచ్చిండ్రు. నేను అడుగుతున్నా, వాళ్ళు ఆ నుంచి వచ్చి నరకాలనుకుంటే మీరు ఊరుకుంటారా? ఊరుకుంటారా మిత్రులారా? ఊరుకుంటారా? మన కళ్ళ ముందల, మన ఇంటి ముందల పెంచుకున్న మన వృక్షాన్ని, మనకు నీడనిచ్చే వృక్షాన్ని దారిన పోయేటోడు దాన ఎవడో పునాదులకు నరుకుతా అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోడు ఉంటాడు చీడ పురుగు, ఊరిని ఖరాబ్ చేసేటోడు ఉంటాడు. అట్లనే అర్ణమ్మ కూడా ఈ జిల్లాలో, పాలమూరు జిల్లా ఒక తులసివనం అయితే గంజాయి మొక్కలాగా అర్ణమ్మలు ఎప్పుడు ఉంటారు. గంజాయి మొక్కల్ని ఏరేయాలి తప్ప మన జిల్లాను పాడు చేసుకోవద్దు. అందుకే మిత్రులారా, మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కడే, ఈ ఎన్నికలు అయితేనే
సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ బూతుల వారిగా కష్టపడే కార్యకర్తల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మీకు అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి ఎవరెవరైతే ఇవాళ బూతుల్లో మెజార్టీ తెస్తారో వాళ్ళకు రేపు స్థానిక సంస్థలలో అవకాశం ఇచ్చే విధంగా శ్రీహరికి ఈరోజు నేను ఆదేశాలు ఇస్తున్నా. కష్టపడ్డోళ్ళకే బూతుల్లో మెజార్టీ తెచ్చిన వాళ్ళకే, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే అవకాశం ఉంటుంది. తెల్లంగిలు దొరుకుని నా చుట్టూతో తిరిగితే ఓట్లు లేకపోతే ఏమీ ఉండదు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, నేను నాయకులకు నాయకుని కాదు, నేను కార్యకర్తల కార్యకర్తను. పార్టీ జెండా మోసిన వాళ్ళే నాకు చుట్టాలు, నాకు బంధువులు. నా బలగం మీరే, నా బంధువులు మీరే, నా గెలుపు మీరే, నా పార్టీ మీరే, నా ముఖ్యమంత్రి కుర్చీ మీరే. మీకోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆఖరి రక్తపు బట్టు వరకు, చివరి శ్వాస వరకు నేను పనిచేస్తా. మిత్రులారా, మనల్ని మనం గెలిపించుకుందాం, మన పార్టీని ముందుకు నడిపించుకుందాం. మీ అందరికీ ఇంత సమయం ఉండి ఇంత ఓపికగా ఎండ ఉన్నా, అక్కడి నుంచి మోడీ వచ్చిండని పిలిచిన నారాయణపేట దిక్కు కన్ను కూడా చూడకుండా వేలాదిగా ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మీడియా మిత్రులకు చెప్తున్నా, మోడీ గారు సభ తీయండి, మా వీడియో తీయండి, చూపించండి తెలంగాణ సమాజానికి, ఈ దేశానికి చూపించండి మా మక్తల్ బిడ్డల పౌరుషం. మాట అంటే మాట, మాట ఇస్తే తల తెగి కింద పడినా మాట నిలబెట్టుకునే మా మక్తల్ పౌరుషాన్ని ఈ దేశానికి చూపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. వంశీ చంద్రరెడ్డికి 100,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా? 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 సిద్ధమన్న వాళ్ళందరూ జై పైకెత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? రెడీ? 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 100,000, 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
నిగ్గదే.